సీఎం కేసీఆర్ సొంత జిల్లా, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేటలో మనం ఉన్నాము. సిద్దిపేట గిరిజన్ హాస్టల్లో ఉన్నాము. గిరిజన్ హాస్టల్లో పరిస్థితి చూడొచ్చు మనకు. పాలిష్ బియ్యం ఇవి, సన్న బియ్యం పేరుతోని ప్రభుత్వము హాస్టళ్లలోకి పంపిస్తున్నటువంటి ఈ బియ్యం క్లియర్ గా చూడొచ్చు మనము. ఎక్కడ కూడా ఆ బియ్యం పేరుకు మాత్రం సన్ననే ఉంటాయి, కానీ మొత్తం గట్క కంటే అద్మనం ఉంటుంది అన్నము. మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు ఇది ఇది పరిస్థితి సిద్దిపేటలోనే. గతంలో ఒక నెల క్రితము రోడ్డు మీదకి ఎక్కి విద్యార్థులంతా కూడా మేము అన్నం తినలేకపోతున్నాము, తింటే మాకు రకరకాల విరేచనాలు అవుతున్నాయి, స్కూళ్ళు సరిగా చేయట్లేదు అని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేసిన పరిస్థితి. ఒక సిద్దిపేట రోల్ మోడల్ గా కనిపిస్తున్నటువంటి సిద్దిపేట ప్రాంతంలోనే హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ యొక్క సిద్దిపేట పట్టణంలోనే ఇటువంటి పరిస్థితి అన్నం ఉంది అంటే మనం రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు. అదే విధంగా కేసీఆర్ సొంత జిల్లా ఇది, బియ్యాన్ని కూడా చూడొచ్చు మనం. బియ్యం ఈ పేరుకు సన్న బియ్యం కానీ మొత్తం నూకలు మాత్రమే ఉంటాయి ఈ బియ్యంలో. ఈ ఈ బియ్యం ద్వారా ఈ వంట చేయడం కారణంగానే మొత్తం పూర్తిగా ఖరాబ్ అయిందని చెప్పాడు. వంట వాళ్ళు అయితే క్లియర్ గా చెప్తున్నారు మాకు బియ్యం సరిగా రావట్లేదు, చాలా కాలం నుంచి మేము ఇక్కడ కాంప్లైంట్ చేస్తున్న పరిస్థితి, కాంప్లైంట్ చేసినా గానీ మాకు బియ్యం సరిగా గవర్నమెంట్ అయితే పంపించడం లేదని చెప్పి. ఈ చిన్న కుండీలో చారు 200 మంది తింటారు. ఇది ఈ చారు నీళ్ల చారు కంటే అద్మానం ఉంటది. మెను మాత్రం చారు ఉంటది, ఒక కర్రీ ఉంటది, కానీ కర్రీ కర్రీలాగా ఉండదు, చారు చారులాగా ఉండదు. ఇది సిద్దిపేటలో మనం ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆధీనంలో ఉన్నటువంటి హాస్టల్ల పరిస్థితి. ఇక్కడ కూడా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి, కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హాస్టల్లో కూడా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి మనము క్లియర్ గా చూడొచ్చు. ఏదైతే రోల్ మోడల్ గా సిద్దిపేట ఉందో సిద్దిపేట ప్రాంతంలో కూడా ఈ విధంగా ఉంటే ఏ విధంగా ఉంటుందని చూడొచ్చు మనం. ఇక్కడ కొన్ని వసతులు అయితే కల్పించారు. స్ట్రీమ్ రైస్ ద్వారా పిల్లలకు వంట చేసి పెడితే వాళ్ళకు తొందరగా డైజెషన్ చేసే అవకాశం ఉంటది. అటువంటి వసతులు సమకూర్చినప్పటికీ అవి ఎప్పుడో మూలకు పడి ఇప్పటి వరకు లేని పరిస్థితి. అదేవిధంగా ఏ హాస్టల్లో కూడా ఇప్పటి వరకు ఇక్కడ మంచినీటి వసతి అయితే లేదు. వాళ్ళు ప్రతి రూమ్ కు ఒక డబ్బాను తెచ్చుకొని ఫిల్టర్ వాటర్ కొనుకొచ్చుకునే పరిస్థితి. గతంలో కూడా హరీష్ రావుకు అనేక సార్లు వాళ్ళు విన్నవించారు, మాకు మంచినీళ్ళ వసతి కావాలి, మంచినీళ్ళ వసతి అయితేనే మేము బాగుంటుందని చెప్పి కూడా అనేక సార్లు విన్నవించినా ఇక్కడ మంచినీళ్ళ వసతి కల్పించకపోవడం. అదేవిధంగా ఇక్కడ కూడా బాత్రూమ్ వ్యవస్థ కూడా సరిగా లేకపోవడము, ఆ టాయిలెట్లు కూడా సరిగా లేకపోవడము, అంత చిందర వందర ఒక 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 ఏ బాత్రూమ్కి వెళ్ళినా ఇదే పరిస్థితి. ఇక్కడ రోడ్డు మీద స్నానాలు చేసిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో సిద్దిపేటలో కూడా హాస్టళ్లు ఈ విధంగా తయారైన పరిస్థితి. ఇక్కడ మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ కూడా కాస్మెటిక్ డబ్బులు లేవు వాళ్ళకి, కనీసం దుప్పట్లు లేవు, పూర్తి స్థాయిలో రక్షణ లేకుండా ఉంది విద్యార్థులకు. మనతో పాటు విద్యార్థులు కొంతమంది ఉన్నారు. ఏ విధంగా నడుస్తారు సార్ మీకు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి హాస్టల్లో? హాస్టల్ గా మెయిన్ గా అయితే ఫుడ్ ప్రాబ్లమ్. ఫుడ్ సరిగ్గా బియ్యం రావడం లేదు, అది కొత్త బియ్యం వలనో మరి ఎందుకు వంట మార్పు వలనో తేలేట్లేదు. అది బియ్యం మొత్తం కిచిడి కిచిడి లాగా ఉంటది, అది అన్నము తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటది, లేదా పలుకు పలుకు అయినా ఉంటది, సరిగ్గా బియ్యం ఉండదు. చెప్తున్నాం, చెప్పినా కూడా అట్లనే వస్తున్నాయి పైనుంచి, అట్లనే బియ్యం వస్తున్నాయి అని కూడా ఆయన కూడా ఇట్లనే రెస్పాన్స్ ఇస్తుంది. కానీ ఆ సొల్యూషన్ కి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అయితే అవుతలేదు. అయితే ఇంకోటి ఏమంటే కర్రీ అయితే ఏం బాగుండదు అసలు. ఎప్పుడు పప్పునే తినాలి, మూడు పూటలు అయినా పప్పులే ఉంటాయి. మెను ప్రకారం ఉన్నా కూడా కర్రీ ఉండ బాగుండదు అసలు, టేస్ట్ గా అసలు ఉండదు. అసలు ఎట్లా ఉంటారో తెలియదు, కానీ పట్టించుకోరు అట్లనే. అయితే అవి కూడా బాగుండదు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు పచ్చి పులుసు తింటారు, దాని వల్ల అల్సర్ యాసిడిటీ బాగా వస్తుంది మాకైతే. సాంబార్ వేటర్ని కూడా మేము రిక్వెస్ట్ చేసినాం, ఆయన కూడా అది పట్టించుకోలేదు. తర్వాత ఇంకోటి ఏం విషయం అంటే ఎర్లీ అసలు నైట్ కాకముందే 6:30 నుంచి పెట్టేస్తారు అన్నం. 6:30 నుంచి 7 వరకు క్లోజ్ అయిపోతే మెస్, తర్వాత నైట్ 2:00 ఇట్లా ఆకలి అయితే వచ్చాను. మేము అన్న ఆల్రెడీ సార్ చెప్పినాం, సార్ దయచేసి 8 నుంచి తర్వాత పెట్టండి, లేదా 7:30 తర్వాత అయినా పెట్టండి, ఎందుకంటే అది మాకు ఆకలి అవుతుంది, ప్లీజ్ ఇబ్బంది అవుతుంది అంటే మేము మెను ప్రకారమే పెడతామని చెప్పేసి అట్లా అన్నాడు. మంచి నీళ్ళు అయితే ఒక్కో రోజు అసలు అట్ట మిషన్ భగీరథ నీళ్ళు రాకపోతే మేము బయట నుంచి కొనుక్కొని తాగుతున్నాం. ఇప్పుడు కూడా ప్రతి రూమ్ లో చూసుకుంటే సార్, ప్రతి రూమ్ లో వాటర్ క్యాన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఈ నీళ్లు ఫ్రెష్గా ఉండవు, ఫ్రెష్గా ఉంటే మళ్ళా రోజు రావు, రోజు రావని బయట నుంచి మేమే తీసుకుంటాం సార్. ఇక్కడ ముందు నుంచి చూసుకుంటే ₹15 ఒక క్యాన్, డైలీ 1-2 క్యాన్లు మేమే తీసుకుంటాం సార్. అట్లా మళ్ళా చార్ తీసుకుంటామా, చార్ చూస్తే మొత్తం వాటర్ అది కారం కలిపినట్టు ఉంటాయి, మళ్ళీ టేస్ట్ గా ఏమి ఉండదు. ఇక్కడ వాటర్ అంటారా, ఇక్కడ ఒక రోజు ప్రాబ్లం, అక్కడ ఒక రోజు. బాత్రూమ్ కూడా సరిగా ఉండదు అన్న,
మెయిన్ డోర్స్ అవి ఏం బాగుండవు, ఏం చూసినా ప్రతిసారి అది వాసన వస్తూనే ఉంటది. నీళ్లు ఒక్కోసారి అలా ఉండవు అన్న, నీళ్లు ఉండక చాలా ఇబ్బంది. ఒక్కోసారి నాకైతే నేను సడన్ గా నేను చూసిన నైట్ అసలు వాటర్ లేక చాలా ఇబ్బంది పడ్డాను. నాకు నీళ్లు దూపేసరికి వాటర్ సమస్య, బాత్రూమ్ సమస్య, ఈ విధంగా ఉందన్న. ఈ పరిస్థితి ఫుడ్ అన్న సన్న బియ్యం పెట్టరు కానీ ఉన్న బియ్యం కూడా సరిగా పెట్టరు. దానిలో రాళ్ళు వస్తాయి, అవి వడ్లు వస్తాయి, తినలేం దాన్ని. ఆ కర్రీ అంటావా అసలు కర్రీ లెక్క ఉండదు, మొత్తం వాటర్ వాటర్ ఉండదు. సరే కర్రీ వండరు. ప్లస్ ఇంకా ఇవి మన ప్రభుత్వ హాస్పిటల్ కాలేజ్ స్కూళ్ళలో కాస్మెటిక్ ఛార్జ్ ఇస్తారన్న, అవి కూడా మాకు రావట్లే. బెడ్ షీట్స్ రావట్లే. ఇక వాటర్ అంటావా పిల్లలు పోయి వాటర్ కొనుక్కొని తెచ్చుకుంటున్నారు, తాగుతున్నారు. ఇవి మెయిన్ ప్రాబ్లం అన్న. ఇక్కడ చెప్పినా ఇక సాల్వ్ చేయట్లే ప్రాబ్లమ్స్ ని. చాలా సార్ చెప్పినాం వాడడానికి, ప్లస్ ఇంకా కంప్లైంట్ కూడా ఇచ్చినాం చాలా మందికి, వాళ్ళు కూడా సాల్వ్ చేయట్లే. ఎప్పుడు చూసినా ఇట్లే ఉంటది ఇక్కడ సిచ్యువేషన్. చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. గత 5 నెలల నుంచి ఇదే రిపీట్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ డిస్ట్రిక్ట్ అఫీస్ సార్ వచ్చిండు, ఆయన సార్ చెప్పినాం, వర్కర్స్ కూడా మాట్లాడట్లేదు. మా ఏమైనా చేస్తే కూడా తిడతారు. మళ్ళీ మళ్ళీ మాకే రిపీట్ అవుతుంది. ఇది కర్రీ బాగుండదు, రోజు పచ్చి పులిసి పెడతారు, వాటర్ కూడా కరెక్ట్ ఉండలేదు ఫెసిలిటీ. ఒక్కొక్క రోజు స్నానం చేయకుండా కాలేజ్కి వెళ్ళిపోతే మేము. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. హరీష్ రావు రోల్ మోడల్ గా కనిపించినటువంటి సిద్దిపేటలోనే ఇంత అధ్వాన్నంగా ఉంది హాస్టల్ పరిస్థితి అంటే మనం అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ మనతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అంటే ఇంతకు ముందు గతంలో మీరు ఏం చూసారు, అసలు ఏంది ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఎటువంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా ప్రకటించి సన్న బియ్యం ప్రతి హాస్టల్ కు ప్రతి గురుకులాల్లో పెడతామని చెప్పిన ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ కేసీఆర్, ఇక్కడ ఉన్న స్థానిక మంత్రి హరీష్ రావు గానీ ఇక్కడ చూస్తుంటే మన హాస్టల్లో వాళ్ళు పడుకొని కూడా బెడ్లు లేవంటే చాలా దయనీయ పరిస్థితిలో ఇక్కడ హాస్టల్ ఎక్కడో తెలంగాణ వ్యాప్తంగా 4 జిల్లాల నుంచి వస్తున్న ఈ విద్యార్థులకు ఇక్కడ ఎస్టీ హాస్టల్లో అయితే కనీస వసతులు లేక వాళ్ళు చాలా సార్లు మూర పెట్టుకున్నారు. మాకు కూడా పెట్టుకుంటాం. మేము హాస్టల్ వార్డెన్ తో మాట్లాడితే కూడా హాస్టల్ వార్డెన్ మేము మెను ప్రకారం పెడుతున్నాను ఎన్నో సమస్యలు చెప్తే విద్యార్థులు అతను తీర్చలేకపోతున్నాడు, పైనుంచి అధికారులు మాకు సహకరిస్తలేరు అంటున్నారు. ఇక్కడ స్థానిక ఆర్థిక మంత్రి హరీష్ రావు ఎంతో అభివృద్ధి చెందిన సిద్దిపేటలోనే ఇలాంటి హాస్టల్ పరిస్థితి ఇలా ఉంటుందంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి విద్యార్థికి ఆరోగ్య పరిస్థితులు సహకరిస్తలేవు అని అంటే వాళ్ళు తినే ఫుడ్ వల్లనే సహకరిస్తలేవు. ఇక్కడ ఉన్న హరీష్ రావు ఇలాకాలోనే ఇలా ఎంతో అభివృద్ధి చెందిన ఇతర ఇలాకాలోనే ఇలా ఉంటుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విద్యార్థి పరిస్థితి, ప్రతి హాస్టల్ పరిస్థితి ఎలా ఈ సమస్యలను వెంటనే తీర్చి హాస్టల్ కు ఈ ప్రభుత్వం ప్రకటించిన సన్నబ్యాన్ని వెంటనే ప్రకటించి ఇక్కడ మెనూలో ప్రకటించిన వాటి ఖచ్చితంగా నాణ్యం అనేది ఇవ్వాలని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రతి విద్యార్థికి ఆరోగ్య పరిస్థితి చక్కగా ఉండేటట్టు ప్రతి విద్యార్థికి ఆరోగ్యమైన ఆహారం అందించాలని మీ సిద్దిపేట నుంచి మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ఇక్కడ స్థానిక మంత్రికి చెప్తున్నాం మేము. అందరికి నమస్కారం. అయితే ఇక్కడ విద్యార్థులకు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలు కేవలం ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి కేసీఆర్, హరీష్ రావు వంటి ముఖ్య నేతలు చదువుకున్నటువంటి ఇలాంటి కళాశాలలో విద్యార్థులు పడుతున్న అవస్థలు చూడలేక మేము విద్యార్థి పరిషత్ తరఫున మేము ఎన్నో సార్లు పయాదురకాలకు మొరబెట్టుకున్నా, విన్నవించుకున్నా, పట్టించుకుని పరిస్థితుల్లో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు తన సొంత జిల్లాలోనే ఉండడం చాలా దురదృష్టకరం. ఏబీపీ తరఫున ప్రతిసారి విద్యార్థుల అండగా మేము ఉంటాం, వారి కోసం మేము పోరాడతాము, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి గద్దె దించే వరకైనా వారి హక్కుల కోసమే పోరాడతామని ఏబీపీ తరఫున మేము చెప్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. మాకు వాటర్ ఫెసిలిటీ అందించాల్సిందే, హాస్పిటల్ ఛార్జ్లు ఇవ్వాల్సిందే, దుప్పట్లు ఇవ్వాల్సిందే. ఇక్కడ వాటర్ ట్యాంకుల పరిస్థితి కూడా పిల్లలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు, అది కూడా చూద్దాం. చూడొచ్చు ఇది వాటర్ లోపల చెత్త ఉన్నటువంటి పరిస్థితి, అవి కడగని పరిస్థితి. ఈ రకంగా ఇక్కడ ఈ వాటర్ తాగాలి వీళ్ళు. వీళ్ళకు ప్యూరిఫైడ్ వాటర్ కావాలంటే ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా వాళ్ళు పట్టించుకోని పరిస్థితి. ఈ విధంగా అనేక రకాలుగా హాస్టల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, తల్లిదండ్రులకు చెప్పుకోవాలనా చెప్పుకోవద్దా, చెప్పుకుంటే వాళ్ళు బాధపడతామని చెప్పి బాధపడుతున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి, మాకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తేనే మేము చదువుకోగలుగుతామని చెప్పి కూడా ఇక్కడ డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు.